మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం కాల్టాక్స్ ఫ్లైఓవర్ వద్ద బైక్పై లారీ దూసుకొచ్చిందంటూ లారీని వెంబడించి చితకబాదిన వాహనదారుడు. దెబ్బలకు లారీ డ్రైవర్ రహీం అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం మహారాష్ట్ర గోండియా జిల్లా నుండి నూకల లోడుతో హైదరాబాద్ వెళ్తున్న లారీ బెల్లంపల్లి కాల్టాక్స్ ఫ్లైఓవర్ వంతెనపై ముందు వెళ్తున్న బైక్ ను ఓవర్టేక్ చేయడంతో లారీ డ్రైవర్ బైక్ చోదకుడు బెల్లంపల్లి నివాసి అయిన శ్రీధర్ అనే యువకుడి మధ్య వాగ్వాదం జరిగింది. దీనితో లారీని వెంబడించి రైల్వే స్టేషన్ ఎదుట ఆపి లారీ డ్రైవర్ ను బైక్ చోదకుడు అయిన శ్రీధర్ గుండెపై బలంగా గుద్దడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని బెల్లంపల్లి ఏసీపీ బాలు జాదవ్ పరిశీలించి సాక్షులను విచారించి హత్య కేసు నమోదు చేస్తామని, క్షణిక ఆవేశంలో ఇలాంటి చర్యలకు పాల్పడద్దని కోరారు. హత్య కేసు నమోదు చేసుకుని నిందితుణ్ణి రిమాండ్ కు తరలిస్తామని తెలిపారు. కొంచెం వాళ్ళ నెంబర్ నోట్ చేసుకో మురళి. మార్నింగ్ 9:30-10:00 ప్రాంతంలో ఒక లారీ AP 25X 1538 గోందియా నుంచి హైదరాబాద్కి నూకలు తీసుకుని పోతా ఉంది. ఆ డ్రైవరు లారీ డ్రైవరు లారీకి లారీ డ్రైవర్ పేరు వచ్చేసి MD రహీం, 60 ఇయర్స్ ఉంటుంది. ఆ తర్వాత క్లీనర్ కూడా ఉన్నాడు. వీళ్ళిద్దరు కలిసి ఆ ట్రై జంక్షన్ దగ్గర వచ్చేసరికి ఒక అతను బెల్లంకుండ శ్రీధర్ అని చెప్పేసి ఆ 2-వీలర్ మీద వచ్చి ఆ బండిని తాకడానికి పోతే ఆ డ్రైవర్ అన్నాడు కొంచెం జాగ్రత్త తోలు కదా అని చెప్పేసి అన్నదందుకు ఆ శ్రీధర్ అనే టైన మళ్ళీ కిందికి దిగి ఆ రైల్వే స్టేషన్ ముందు ఆ బండిని ఆపి ఆ తర్వాత డ్రైవర్ కింద దిగిన తర్వాత ఇద్దరు గొడవ అవుతుంది. ఆ గొడవలో ఈయన ఆవేశంగా శ్రీధర్ అనే టైన ఆవేశంగా హార్ట్ మీద కొట్టడం వల్ల ఎండే ఎంబీ రషీద్ అనే డ్రైవర్ అక్కడక్కడ చనిపోవడం జరిగింది. సో ఇప్పుడు క్లీనర్ ద్వారా దరఖాస్తు తీసుకుంటాము, తీసుకొని FIR చేస్తాము. FIR తర్వాత మర్డర్ కేసులో ఎవరైతే శ్రీధర్ ఉన్నాడో వాడిని పట్టుకొచ్చేసి రిమాండ్ చేస్తాము. క్షణిక ఆవేశం కోసం ఏదైనా సరే సైడ్ ఇవ్వలేదనో లేకపోతే ఇంకో స్పీడ్గా పోతున్నాడో అని చెప్పేసి మనము చిన్న చిన్న వాటికి ఎట్టి పరిస్థితుల్లో ఆవేశం పడకూడదు. చిన్న ఇన్సిడెంట్ ఇది, వాడు పోతా ఉన్నాడు ఆయన మంచి కోసమే చెప్పాడు, జాగ్రత్త తోలుమని చెప్పి అన్నాడు. దాని అంతా అంత ఆవేశం ఏమొచ్చిందో తెలియదు. ఆ శ్రీధర్ అనేది ఆయన ఆయన చనిపోవడం వల్ల చనిపోవడం జరిగింది. ఇది ఏమైనా FIR చేసి ఆయన పైన కఠిన చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ.